శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవర్ల్డ్ ఛానల్. అక్టోబర్ 2024 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మకర రాశికి అధిపతి శనేశ్వరుడు. మకర రాశిలో ఉత్తరాఖండ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా చెప్పుకోటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం. మొదటిగా రాశాధిపతి శనేశ్వరుడు వక్రీకరించి కుంభరాశిలో ఉన్నారు, ద్వితీయ స్థానంలో. 3 మరియు 12 అంటే తృతీయ వేహాధిపతి గురుగ్రహం పంచమ స్థానంలో ఉన్నారు. మేజర్ మార్పు ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం 9 అక్టోబర్ 2024 నుండి 4 ఫిబ్రవరి 2025 వరకు, అంటే దాదాపుగా 119 రోజులు 4 నెలల పాటుగా వక్రీకరించబోతున్నారు. సో ఆ వక్రీకరించబోతున్నటువంటి యొక్క గురుగ్రహ ఫలితాలు కూడా చూద్దాం ఇందులో. ఇంకా 5 మరియు 10 యోగ కారకుడు మకర రాశి వారికి, ఎందుకంటే కేంద్ర కోణం, కేంద్రం అంటే 10వ స్థానం, కోణం అంటే 5వ స్థానం. ఈయన శుభుడు ఈ మాసంలో వీరు 10, 11 స్థానాల్లో ఉన్నారు. సో దట్ ఈస్ మంచి సింటమ్స్ అని చెప్పాల్సింది. మరి 6 మరియు 9వ స్థానాధిపతి బుధ గ్రహం, ఈ యొక్క బుధుడు ఏంటంటే 3 రాశులు మారుతారు, 9, 10, 11 స్థానాలు. అక్టోబర్ 9 వరకు కన్యా రాశిలో ఉంటారు, 10 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ దాకా తుదా రాష్ట్రంలో మిత్రక్షేత్రంలో ఉంటారు. 30 సాయంత్రం మరియు 31 రెండు 1.5 రోజు పాటుగా ఆయన వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉంటారు. మకర రాశి వారికి అష్టమాధిపతి రవి అవుతారు. ఈ యొక్క అష్టమాధిపతి కన్యా రాశిలో ఉన్నారు 16 అక్టోబర్ దాకా, 17 అక్టోబర్ నుండి 100 రోజుల పాటుగా వృత్తి స్థానంలో తుదా రాష్ట్రంలో స్థితి పొంది ఉంటారు. రాహు విషయానికి వచ్చేవరకు రాహు మీకు తృతీయంలో ఉన్నారు, కేతు 9వ స్థానంలో ఉన్నారండి. మరి చతుర్థ లాభాధిపతి కుజుడు ఈ మాసంలో మార్పు చెందబోతున్నారు. ఏంటంటే ఆయన 6వ స్థానంలో ఉన్నారు కదా ఇంతకాలం కూడా, మిథునంలో 21 అక్టోబర్ నుండి ఆయన రాశి మారి కర్కాటకానికి వెళ్ళబోతున్నారు. ఇది గ్రహస్థితి అండి మొత్తంగా. మరి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే కనుక పీజీ లాంటి విద్య 5వ స్థానాధిపతి శుక్రుడు 10 మరియు 11 స్థానాల్లో ఉంటారు, వారి యొక్క అభ్యున్నతి బాగా ఉంటుంది. అదేవిధంగా 5వ స్థానంలో ఉన్న గురుడు వక్రీకరించి 4వ స్థానాన్ని టచ్ చేస్తారు. ఏది ఏమైనా పంచమాధిపతి శుక్రుడు 13 అక్టోబర్ నుండి కూడా తన స్వక్షేత్రాన్ని వృశ్చికం నుండి వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులకి బాగుంటుంది, ఎక్సలెంట్గా రాణించగలుగుతారు. ఎవరైతే కనుక పీజీ లాంటి కోర్సులు కానీ ఏదైనా కోర్సెస్ నేర్చుకుని ఉంటే వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థులకు కూడా అని చెప్పవచ్చండి. మరి డిగ్రీ స్థాయి విద్య అంటారా, చతుర్థాధిపతి కుజుడు 6లో శత్రుక్షేత్రంలో ఉండి తర్వాత 7లోకి వెళ్తారు. బ్యాచలర్ డిగ్రీ అంటే డిగ్రీ స్థాయిలో ఉన్న విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి, డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొంత ఫోకస్ చేయకపోయే అవకాశం ఉంది కాబట్టి, సో ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా మీరు ఎప్పటికప్పుడు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. సో పీజీ వారికి బాగుంది, డిగ్రీ వారికి యావరేజ్గా ఉంది. మరి ప్రేమ విషయంలో చూస్తే పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు 10, 11 స్థానాల్లో ఉండి 13 నుండి పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ప్రేమికుల విషయంలో బాగానే ఉంటుంది, మేజర్గా మనకేమైనా డిఫికల్టీస్ లేవు. కాకపోతే అనుకోని కారణాల చేత మీరు ఒకటి ఇష్టపడుతున్న వ్యక్తులు ఉంటారు, వారు కొంత మీరుండి కొంత దూరంగా వెళ్ళే అవకాశం ఉంది, కానీ డిటాచ్మెంట్ అని చెప్పడానికి లేదండి. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే, మకరానికి వృత్తిగా సంబంధించిన గ్రహం ఎవరైనా ఉన్నారా అంటే శుక్రుడు. ఆయన 12 అక్టోబర్ దాకా తన శిక్షితమైనటువంటి ఈ యొక్క తుదాలోనే ఉంటారు. సో బాగుంది, ఏ ఇంటి ఉన్నారో ఆ ఇంట్లో ఉంటే ఎలాగైతే బాగుంటుందో ఆయన కంఫర్ట్గానే ఉంటారండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా 13 నుండి లాభానికి వెళ్తాడు, 10వ స్థానం ఉంటే వృత్తి, 11 అంటే దానికి ధనస్థానం వృత్తికి, కాబట్టి వృత్తి ద్వారా రావాల్సిన ధనం వస్తుంది. అదేవిధంగా కొంతమంది ఏదైనా ట్రాన్స్ఫర్స్ కూడా అవ్వచ్చు, అది పాజిటివ్గా ఉంటుందండి, పెద్ద నెగిటివ్ అయితే ఇంపాక్ట్ ఏమి చూపించదు. మరి కొంతమంది ఉద్యోగాన్ని నుండి దూర ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, అవి కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే వృత్తి విషయంలో కొంత కుజుడి యొక్క దృష్టి 21 నుండి పడుతుంది, 17 నుండి కూడా బలహీన రవి ఉంటారు. కాబట్టి కొలీగ్స్, నైబర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాసిప్స్ విషయంలో అసలు వాటి జోలికి వెళ్ళదు, ఇంటర్ కాకూడదు, తెలిసినట్టుగా కామ్గా ఉండాలి. సో అందరూ ఇన్వాల్వ్ అయితే మీకు బ్యాక్ స్టాపింగ్ మెయిన్గా గోతులు తీసే అవకాశం ఉంటుంది, మీ మనోస్థారాన్ని దెబ్బతీస్తారండి కొన్ని కొన్ని. కాబట్టి సో డోంట్ ఎంటర్టైన్ అలాంటి విషయాల్ని. మరి వ్యాపారంలో చూస్తే వ్యాపారంలో పర్వాలేదు, బాగానే ఉంది. 3, 7, 11 స్థానాల వ్యాపారాన్ని ఇండికేట్ చేసి తృతీయాధిపతి వక్రీకరణ చెంది 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన 10, 12, 8 స్థానాల మీద దృష్టి పెడతారు గురుడు. కాబట్టి వ్యాపారానికి లాభంలో కోణంలో శుక్రుడు ఉంటారు, కాబట్టి వ్యాపారపరంగా బాగానే ఉంది. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి కుజుడు కూడా వస్తారు 21 నుండి. కుజుడు 7వ స్థానంలో అక్కడ నీచ పొందినా కూడా
సో కుజ శుక్ర కోరస్థితి ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. అనుకున్న దానికంటే ఒక 100 రూపాయలు వచ్చిన దగ్గర 70-80 రూపాయలు అయితే గ్యారంటీగా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఉదాహరణ చూసుకుంటే. కాబట్టి కష్టించి పని చేయండి. వ్యాపారంలో మీ క్లయింట్స్ ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏ రాస్తారంటే ఎదుటి వాళ్ళు ఏడంటే వ్యాపారం ఏడంటే మీకు ఒక వ్యాపార భాగస్వామి కూడా. సో అలాంటి వారితో కొంచెం నెమ్మదిగా వ్యవహరించండి. సో డోంట్ బీ ఎమోషనల్. కుజుడు ఈ వ్యాపార స్థానానికి 7వ స్థానానికి వచ్చి కేతు చూడబడుతూ ఉంటారు కాబట్టి కొంత అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఆర్గ్యుమెంట్ అనేది పక్కన పెడితే మాత్రం డెఫినెట్గా వ్యాపారంలో కూడా బాగుంటుంది చెప్పాలి. వ్యాపారం ద్వారా కూడా కాస్త కూస్త లాభం అనేది గ్యారంటీగా కనపడుతూ ఉంది. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి శుక్రుడు లాభంలో ఉంటున్నాడు కాబట్టి ఇన్వెస్ట్ చేయండి. డబ్బులు సంపాదన అయితే ఉంది. సో ఇన్వెస్ట్ చేయమన్నారు కదా అని అంటే మీరు ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మీద ముందుకు వెళ్ళాల్సి ఉంది. గోచార ఫలదాదృశ్యం అది బాగుందండి. సో కాబట్టి ఏంటంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చూసుకోండి. మీకు 5, 8, 11 స్థానాలు బలంగా ఉంటే ఈజీ మనీ వస్తుంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లాంటివి. 5, 8 కనుక బలహీనంగా ఉంటే మాత్రం సో ఒకవేళ కనుక ఏదైనా షార్ట్ మనీ వచ్చినా మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. మరికొంతమంది ఉద్యోగపరంగా ప్రయాణాలు బహుదూరంగా చేసే ఒక 9వ అధిపతి బుధుడు 10లో ఉంటున్నాడు. 30 వరకు కూడా 9 అంటే ఉద్యోగానికి వెనక స్థానం బహుదూరం. దూర ప్రాంత ప్రయాణాలు కూడా వృత్తి ద్వారా చేస్తారు. అది లాభానికే దారితీస్తుంది. చతుర్థాధిపతి 6లో ఉన్నాడు కుజుడు కాబట్టి అందులో ప్రాపర్టీ మూలకం కావచ్చు కొంత బాట పట్టి ములు గొడవలు అంటుంటే మదర్ హెల్త్ విషయంలో కూడా నాట్ సో గుడ్ కాబట్టి మదర్ అమ్మకి హెల్త్ బాగాలేదు అనుకుంటే చెకప్ చేయించండి. ఫాదర్ హెల్త్ విషయంలో మరి పర్వాలేదు. సో అక్కడ కుజుడు ఆ 7వ స్థానానికి వెళ్తున్నాడు. సో దూర ప్రయాణ ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా విలువైన వస్తువులు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలండి. కుజుడు నీచులోకి వెళ్తున్నాడు కేకేత చూడబడుతున్నాడు కాబట్టి కేతు దృష్టి మంచిది కాదు కుజుడి మీద. సో కాబట్టి ఏంటంటే ప్రయాణాల విషయంలో అలర్ట్గా ఉండాలండి జర్నీస్ విషయంలో. సో అది చిల్డ్రన్ విషయంలో కూడా బాగుంటుంది. పంచమాధిపతి శుక్రుడు 10-11 స్థానాల్లో ఉన్నారు కాబట్టి పిల్లలు మీ యొక్క సంతానం ఏదైనా వృత్తి లేని వారిని జాబ్ ట్రై చేస్తుంటే డెఫినెట్గా వారికి కొలువు దొరుకుతుంది అని చెప్పాలండి. బాగుంటుంది. మరి హెల్త్ విషయంలో ఏంటంటే మీ యొక్క రాసాధిపతి శని ద్వితీయంలో ఉన్నారు. నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఏమి కనపడట్లేదు. గురుదృష్టి కూడా వెళ్ళిన 12వ స్థానం మీద పడుతూ ఉంటుంది. సో కుజుడు మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అష్టమ దుశ్చేత బీపీ ఉన్నవారు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కొంచెం పంపింగ్ బ్లడ్ ప్రెషర్ పంపింగ్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ మేజర్గా హెల్త్ ఇష్యూస్ అయితే మీకు కనపడట్లేదండి. సో ఏది ఏమైనా కూడా ఎల్నర్సన్లో ఉన్నారు. శని వక్రీకరించారు. గురుడు కూడా వక్రీకరిస్తున్నారు. వక్రీకరించిన గ్రహం 4వ స్థానాన్ని చూస్తుంది. 8వ స్థానాన్ని చూస్తుంది. 12 ధర్మ అర్ధ కామ్యం మోక్ష కోణం మోక్ష త్రికోణం ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి సో దాన ధర్మాలయందు ఇలాంటి వాటి మీద మీరు కొంత మొగ్గు చూపే అవకాశం కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పటి నుంచో ఏదైనా ప్రాపర్టీ ఇష్యూ ఉంటే కూడాను దాని మీద మీ ఫోకస్ అనేది ఈ 9 అక్టోబర్ పెరుగుతుందని చెప్పాలండి. సో 12 వ్యాధిపతి 4 మరియు 10 చూస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో మీకు ఎక్స్పాన్షన్ ఉంటుంది. కొంతమంది బహుదూర ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంది. సో రెమెడీ పరంగా చూసుకుంటే ఎల్నట్స్ అనేది ఉంది కాబట్టి శని అంటే కాళ్ళు, శని అంటే నల్ల నువ్వులు ధాన్యము, శని అంటే కనుక ముసలి వాళ్ళు ఏమీ నడవలేని వారు కుష్ఠరోగులు. సో అలాంటి వారికి ఏదైనా మీరు తోచి సహాయం చేయండి. సో అది అంటే మిమ్మల్ని మీరు స్ట్రెంగ్థన్ చేసుకోవచ్చు. శని ఒక సిస్టమాటిక్ ప్లానెట్. సో క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం యాక్టివ్గా ఉండటం కోసం ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం చేయడం శని వాయు కారకుడు కూడా కాబట్టి ధ్యానం ప్రిఫర్ చేస్తున్నాను. సో అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అని కుజుడి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. కుదిరితే సుబ్రహ్మణ్య స్వామికి జన అభిషేకాలు చేయించండి పంచామృతాలతో కావచ్చు. ఎందుకంటే జనరల్గా జాతకంలో కనుక కుజుడు కేతు కలిసిన కొందంలో ఉన్న నాగదోషంగా పరిణింపబడుతుంది. నాగదోషం అనేది అమ్మాయిలకు ఎక్కువ ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాక ఏదో ఒక కాలం చేత భర్త నుండి దూరం కావటం కోల్పోవటం కావచ్చు. మరికొంతమంది ఒకవేళ భర్తకు వీసా వచ్చి భార్యకు రాలేక దూరంగా ఉండటం ఇలాంటి రకరకాల కాలం చేత కొంచెం దూరంగా ఉండే స్థితి అలాంటి జాతకంలో ఉంటుంది. గోచారంలో కూడా వచ్చింది కూడా సుబ్రహ్మణ్య స్వామికి మ్యారేజ్ అయిన వాళ్ళు వివాహిత స్త్రీలు చక్కగా స్వామిని ఆరాధిస్తూ ఉంటే ఫలితం చక్కగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.